ఒక ముఖ్యమంత్రికి పని చేయడానికి ఎంత టైం అవసరమో అంతకన్నా డబుల్ టైం కేసీఆర్ గారు పని చేస్తా ఉన్నారు ప్రతి రంగం మీద తనే కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే అన్ని తనే చేయాలనుకుంటాడు అన్ని తనే చేస్తాడు కూడా చేసి చూపిస్తాడు ఆయనకున్న వాట్ యు కాల్ ఎక్స్పర్టైజింగ్ మీ విషయంలో కూడా అదే జరిగింది మేము ముందే అనుకున్నాం ఇది డెఫినెట్గా ఏదో ఒక రోజున దీని ఫలితాలు కూడా చూస్తారని చెప్పి ఇవాళ రోజున అక్రెడిటేషన్ మరి 1000 అక్రెడిటేషన్ మనం కూడా మాట్లాడుకోవాలి ఫిగర్స్ లో మాట్లాడుకోవాలి మనం మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఫలితం గురించి మాట్లాడాలంటే దానికి ప్రాతిపదిక పారామీటర్స్ ఏంటంటే నంబర్సే పక్క రాష్ట్రాల్లో అక్రెడిటేషన్ ఎంత జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో అక్రెడిటేషన్ ఎన్ని జరిగినాయి పక్క రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల రూపాయల సంక్షేమం పత్రికా రంగం మీద మరి జర్నలిస్టుల మీద మనం ఖర్చు పెట్టాం మన రాష్ట్రంలో ఎంత ఖర్చు పెట్టుకున్నాం సంక్షేమ నిధి పక్క రాష్ట్రాల్లో ఎంత ఇచ్చారో మనం ఎంత తెచ్చుకున్నాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ విషయాలను ఎప్పుడైతే మనం అవగతం చేసుకుంటామో నెంబర్స్ చూసుకుంటామో డెఫినెట్గా అప్పుడు ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి మీ రంగం మీద ఉందా లేదా మీ మీద ఉందా లేదా అనేది క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఇవాళ అల్లం నారాయణ గారు వస్తూ ఉన్నారు నిన్ననే ఒక శుభవార్తను పట్టుకొని వచ్చారు 15 కోట్ల రూపాయలు ప్రెస్ అకాడమీ కోసం అని చెప్పి జియో తీసుకొని వచ్చారు ఇవాళ వచ్చేటప్పుడు ఇవాళ వెల్నెస్ సెంటర్లు కానీ ఇవాళ మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం జరిగే విధానానికి సంబంధించిన విషయం కానీ ఇతరత్ర విషయాల్లో మరి జరుగుతున్న సంక్షేమం కానీ మీ జర్నలిస్టుల్లో పేద వాళ్ళ ఇళ్లల్లో పెళ్లిళ్ళకి ఆర్థిక సహాయం కానీ ఎవరైనా ప్రమాదం బారిన పడితే వచ్చే ఆర్థిక సహాయ సహకారాలు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది తప్పకుండా అన్నీ జరుగుతాయి కొంత ఒక అడుగు ముందు ఒక అడుగు తర్వాత అంతే దాన్ని బట్టి నాకైతే అర్థమైంది ఏంటంటే ఇక నాకు మిగిలింది పర్మనెంట్గా నాకు కనపడేది పత్రికా రంగంలో పాత్రికేయ మిత్రులకి ఇళ్ల సమస్య మాత్రమే ఆ ఇళ్ల సమస్య కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు పరిష్కరించి తీరుతారు ఇక్కడ మాత్రం మేము ఖమ్మంలో 2000 ఇళ్ళు కడుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందులో మాత్రం దానికి మాత్రం పర్సంటేజ్ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిండి ఇచ్చే తీరుతాం పేద ప్రజలకు ఇస్తాం అట్లనే పత్రికా రంగంలో ఉన్న పేద మరి జర్నలిస్టులకు కూడా ఇచ్చే తీరుతాం ఇచ్చి ఇచ్చిన మాట కట్టుబడే ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయండి మిగతా అన్ని కూడా ముఖ్యమంత్రి గారు అల్లనారాయణ గారు చూసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి డిస్ట్రిక్ట్ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులకి వారి నాయకత్వానికి ఆదినాయన్ గారు కానీ ఇస్మాయిల్ గారు కానీ మిగతా మిత్రులు నాగేంద్ర గారు కానీ అందరు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటామా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన అల్లం నారాయణ గారికి నా ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మారుతున్న సమాజంలో ప్రతి వ్యక్తి కూడా నిత్య విద్యార్థి కావాల్సిన అవసరం ఉంది మనం ప్రతి కొత్త విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పత్రికా విలేకరులుగా మీరు ఇంకా సృజనాత్మకంగా పాఠకులకు సమాజంలో జరుగుతున్న అనేక విషయాల్ని చెప్తున్న క్రమంలో మరి మీరు ఏ రకంగా మెలకువలు తీసుకోవాలి ఎందుకంటే రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా మాకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి పత్రికా విలేకరులుగా కూడా ప్రతి రంగంలో కూడా మనకు తెలిసిన విషయాలే కాకుండా తెలుసుకోవాలంటే నిత్యం సాధన అవసరం అందులో భాగంగా మన ప్రెస్ అకాడమీ చేస్తున్న ఒక మంచి ప్రయత్నానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమాజంలో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం పాఠకులకు తీసుకుపోయే క్రమంలో అనేక ఇబ్బందులు పత్రికా విలేకరులకు ఎదురవుతున్నాయి మీ ఆత్మసాక్షిగా మీరు రాసే పరిస్థితి కూడా ఈరోజు లేదు యాజమాన్యాల యొక్క ఒత్తిడి వాళ్ళకు ఒక అనుకూలమైన పరిస్థితులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని వాస్తవమైన విషయాలు కూడా ఈరోజు మడుగున పడిపోయే పరిస్థితి ఉంది గతంలో ఉన్న మేము చూసిన దానికి ఈరోజు చూస్తున్న దానికి సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను ప్రతిబింబించే క్రమంలో ఈరోజు వాస్తవంగా మీరు రాసిన ప్రతిదీ రావట్లేదని మేము అనుకోవచ్చు సారే చెప్పారు డెస్క్లో చాలామంది అడుగుతున్న విలేకరు మా కార్యక్రమం జరిగింది మీరు ఎందుకు రాలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తాం కానీ ఒక మండలంలోనే రాయాలంటే జిల్లా ఎడిషన్లో మొత్తం ఆ మండలానికే సరిపోతాయి కాబట్టి ఏది ప్రాంతం నిర్ణయించే స్థితిలో డెస్క్ అనేది ఉంటుంది అది మా లాంటి వాళ్ళకి తెలుసు కానీ కింది ఉన్న లీడర్లకు తెలియదు ఆ ప్రభావం కూడా మీ మీద పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు మరి సమాజంలో జరుగుతున్న అనేక విషయాల పట్ల మీరు కూడా అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ఇంకా ఉద్యమకారుల నారాయణ గారి గురించి మనం ప్రత్యేకంగా వారు అనేక సమస్యలు
మరి ఉన్నాయి. జిల్లాలు విభజన అయిపోయిన తర్వాత మరి రెండు జిల్లాలకు కూడా విడివిడిగా ఎక్కడేషన్ ఇవ్వకుండా కూడా ఇబ్బంది ఉంది. కేసీఆర్ గారు మన ఖమ్మం వచ్చినప్పుడు ఇళ్ల పట్టాల సమస్య ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజకీయ వేదిక కాదు, కానీ తప్పనిసరిగా ఈ సమాజంలో అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటుగా పత్రికా రంగంలో ఉన్న మీకున్న సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా మరి అల్లం నారాయణ గారితో పాటుగా మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా మరి ఉద్యమాల నుంచి వచ్చిన మేము మీకు ఎల్లప్పుడూ అండదండలు ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి శిక్షణ తిరిగితల ద్వారా ఒక మంచి కొత్త విషయాలు నేర్చుకొని ఇంకా సృజనాత్మకంగా పాఠకులకు మంచి విషయాలు అందించేదానికి ఈ ట్రైనింగ్ క్లాసులు ఉపయోగపడతాయని భావిస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను అనుకోని అతిథిని, మిత్రుణ్ణి సోషల్ మీడియా అనే అంశం మీద క్లాస్ చెప్తారంటే ఆ క్లాస్ ఇందామని వచ్చాను నేను. వాస్తవంగా ఒక విద్యార్థిగా మీ దగ్గర కూర్చుందామని వచ్చాను. సరే అనుకోకుండా పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తూనే రెండు విషయాలు. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా జర్నలిస్టులు చాలా సంవత్సరాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. హెల్త్ కార్డులే కావచ్చు, అక్రిడిటేషన్ కార్డులే కావచ్చు, వాళ్ళ నిత్య జీవిత సమస్యలే కావచ్చు. ఆ సమస్యల పరిష్కారం కోసం మీ యూనియన్గా చాలా కృషి చేస్తున్నామని పెద్దలు చెప్పారు. అట్లాగే అన్ని సమస్యల పరిష్కారం కోసం ఇంకా ఎక్కువగా కృషి చేయాలనేటువంటిది నేను ఆకాంక్షిస్తున్నాను. మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అల్లం నారాయణ గారి నాయకత్వాన్ని ఈ పరిష్కారం అయితే యూనియన్ నాయకత్వాన్ని అనేటువంటిది నేను ఆశిస్తా ఉన్నాను. సరే ఆ సమస్యలన్నీ మీకు తెలుసు కాబట్టి ఆ విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఒకటి, రెండోది జర్నలిస్టులు అనగానే సహజంగానే సమాజంలో ఒకటి ఏముందంటే చాలా పెద్ద గౌరవం ఉన్నది. ఆ గౌరవం ఉండాలా, ఆ గౌరవం నిలవాలా, ఆ గౌరవం పెరగాల. కానీ చాలామంది జర్నలిస్టులకి ఉద్యోగ భద్రత లేదు. ఏ నిమిషంలో ఒక కలం పోటుతోటో మాటతోటో ఉద్యోగం పోతో అర్థం కానటువంటి ఒక అభద్రతాభావం పెద్ద ఎత్తున నెలకొని ఉన్నది. కాబట్టి ఆ ఉద్యోగ భద్రత అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైన అంశంగా జర్నలిస్టు సంఘాలు తీసుకోవాలా, ఆ ఉద్యోగ భద్రత ఉండాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. అది చాలా ముఖ్యమైనది. ఇవాళ ఇంత చదువు చదివి విజ్ఞానం పెంచుకొని అనేక మంది రాతలు రాసి మన రాత బాగలేకపోతే రేపు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉద్యోగ భద్రత అనేది ముఖ్యమైనది. దాన్ని మరింత బాధ్యతగా మీ యూనియన్ నాయకత్వం, చొరవగల నాయకత్వం, పోరాడే నాయకత్వం తీసుకుంటుందని భావిస్తా ఉన్నాను. ఇక చివరిగా నేను మరొక మాట చెప్తా, ఏం అనేదా భావించొద్దు. అజయ్ కుమార్ గారు కానీ నారాయణ గారు కానీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, మనం అందరం సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు, ఉద్యమం నుంచి వచ్చిన గవర్నమెంట్ అని మేము భావిస్తూ ఉన్నాం. సహజంగా అందరం కలిసి ఇట్లానే కొట్లాడినా వచ్చింది. కాబట్టి ఆ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఇంతకుముందే చెప్పాను, చెప్పారు, అవ్వాలని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా అంతకంటే ఎక్కువగా ప్రజలతోని, ఉద్యమాలతోని ఫ్రెండ్లీగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. గవర్నమెంట్తో ఫ్రెండ్లీగా ఉండండి, అదేవిధంగా ఉద్యమాలతోటి ప్రజలతోని కూడా ఫ్రెండ్లీగా ఉండడం అవసరం అనేటువంటిది నేను సందర్భంగా నేను భావిస్తూ ఒక చిన్న విషయం చెప్పి నేను నేర్చుకున్నది ఉద్యమాల్లో కానీ. మహోపాధ్యాయుడు కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తాడు, ఈ సమాజాన్ని మనకి అంతా తలకిందులుగా చూపిస్తారు, పెట్టుబడిదారు విధానం సమాజాన్ని తలకిందులుగా చూపిస్తుంది, మనందరం చూడాల్సింది ఏంటంటే దాన్ని నిటారుగా నిలబెట్టి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాడు. అందుకే రవిగాంచని చోట కవిగాంచును అనేటట్టుగా ఇలా కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, రచయితలు, జర్నలిస్టులు ఈ సమాజాన్ని నిటారుగా నిలబెట్టి అభివృద్ధి పదంలో నడిపించడమే తరతరాల విజ్ఞాన వీచికలు ఆకాంక్షించింది. దాన్ని నిలబెట్టుకోవాలని, నిలబెట్టుకుంటారని, దాన్ని ముందు తీసపోతారని, మన సమస్యల పరిష్కారంతో పాటు సమాజ హితాన్ని కూడా ముందు తీసపోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఎప్పుడు మీ తోడుగా మేము కూడా మీ తోటి ఉంటామని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందన తెలియజేస్తూ
భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి జర్నలిస్టులందరికీ కూడా మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు చాలా విషయాలు కూడా ఇప్పుడు చెప్పారు. దానిలో భాగంగానే ఆ రోజు తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమాల్లో కూడా మీ యొక్క పాత్ర చాలా కీలకమైందని కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు మరి నాకు కూడా అంత చరిత్ర తెలియకపోయినా నేను కూడా 71లో పుట్టాను. అంతకుముందు ఉద్యమం సంగతి నాకు తెలియకపోయినా మరి పెద్దలందరూ కూడా పెద్దల ద్వారా చాలా విషయాలు కూడా నేను కూడా తెలుసుకోగలిగాను. నేను కూడా కొత్తగూడెంలో జన్మించిన అమ్మాయిని. అక్కడ మరి ఆ ఇన్సిడెంట్స్ గురించి కూడా ఆ రోజు దస్తగిరి రామచందర్ అనే సోదరులు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరిపిన సందర్భంలో అక్కడ కాల్పుల్లో చనిపోయిన సంఘటనలు, అదేవిధంగా గార్లలో కూడా సిద్ధార్థ జైన్ అనే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా మరి ఉస్మానియా యూనివర్సిటీ కాల్పుల్లో చనిపోయిన సందర్భాలు కూడా మరి నేను పెద్దల ద్వారా చాలా విషయాలు కూడా నేను తెలుసుకోగలిగాను. మరి మలిదశ ఉద్యమంలో కూడా మీ యొక్క పాత్ర చాలా ప్రముఖమైంది. కళాజాత బృందాల ద్వారా మరి తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకువెళ్లే పాత్ర ఒకటైతే మీ ద్వారా కూడా మరి ఆ రోజు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కి సహకరించిన వారిలో ఆ రోజు అన్ని కార్యక్రమాల్లో కూడా మీ వంతు పాత్ర ముఖ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏదైనా బిల్డింగ్ కానివ్వండి, ఏదైనా సమాజం కానీ నిలవాలి అంటే మరి మూల స్తంభం లాంటి మీరు కూడా రెవెన్యూ అండ్ లా ఆర్డర్ కానివ్వండి, ప్రభుత్వ రంగం కానివ్వండి, వాటితో పాటు మీరు కూడా కీలకమైన వ్యక్తులుగా నేను కూడా అనుకుంటా ఉన్నాను. మరి ఆ రోజు నెపోలియన్ కూడా మరి ఒక కత్తికి కాకుండా కళ్ళానికి కూడా భయపడ్డాడని కూడా మరి జరిగిన మరి తెలుసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి కలం అనేది కత్తి కంటే కూడా పదునైనదని ఈ సందర్భంగా నేను కూడా గ్రహించాను. మరి వాస్తవాల్ని ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ అభూత కల్పన లేకుండా ముందుకు తీసుకువెళ్లే దాంట్లో మీ పాత్ర చాలా ముఖ్యమైంది. అలాగే మరి గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో కూడా మీ వంతు కర్తవ్యంగా కూడా హరితహారం ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇంకా ఇతర భూగర్భ జలాలు పెరగడానికి కూడా మీరు కూడా అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా మీకు మీరు కూడా ఒక మూల ప్రక్రియగా ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకోసం మరి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా దాని ద్వారా మీలో ఎవరికైనా అనారోగ్యం జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, ఎవరైనా చనిపోయినా కూడా పత్రికా విలేకరుల కోసం కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయడం కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్రిడేషన్స్ కార్డ్స్ ఇవ్వడం కానివ్వండి, బస్ పాసులు ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా సంతోషదాయకం. రాబోయే రోజుల్లో కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ అటువంటి ఇప్పించడం దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు సహకరిస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరందరూ కూడా మీ వంతు కర్తవ్యంగా కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మాకు కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మాకు కూడా అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై తెలంగాణ.